ఒక ఎన్విరాన్మెంటల్ ని డిస్ట్రాయ్ చేసే నగరంగా దాన్ని బయట ప్రపంచం చూస్తుంది తప్ప, ఈయన చెప్తున్నట్టుగా ఒక అంతర్జాతీయ ప్రమాణం ఉన్న కళల రాజధానిగా బయట ప్రపంచం చూడలేదు అధ్యక్ష. కొంతమందికి అది కళల రాజధాని అధ్యక్ష, ఎందుకంటే వాళ్ళ ఆత్మ అక్కడ ఉంది. ఇంతకుముందు కూడా నేను ఒక సందర్భంలో చెప్పాను అధ్యక్ష, మాయిల పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రాణం అమరావతిలో ఉంది అధ్యక్ష. ఇలా టచ్ చేసిన వెంటనే జోలి పట్టుకుని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అధ్యక్ష. ఆయన రాజకీయ జీవితంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీలో హుదుదు తుఫాను వచ్చినప్పుడు కానీ, లేదంటే సునామీ వచ్చినప్పుడు కానీ, రైతులు చనిపోయినప్పుడు కానీ, ఇతర విపత్కర పరిస్థితులప్పుడు కానీ ఎప్పుడు జోలి పట్టలేదు అధ్యక్ష. చివరికి అధ్యక్ష వారి సతీమణి, వారు కూడా కుటుంబ సభ్యులతో బయటకు వచ్చి వారి సతీమణి స్వయంగా గాజులు వితరణ ఇచ్చినట్టుగా మీడియాలో చూసాం అధ్యక్ష. అంటే ఎంత కన్సర్న్ ఉందో చూడండి అధ్యక్ష. తప్పలేదు అధ్యక్ష, వాళ్ళు ఒక నగరాన్ని నిర్మాణం చేసుకుని ఆ నగరాన్ని కులీ కుతుబ్షాలాగా శాశ్వత కీర్తి తెచ్చుకోవాలనుకున్నారు అధ్యక్ష. కానీ ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష కీర్తి అంటే? అలా రాదు, నిజంగా ఆ చేసే పనిలో ఆత్మ ఉంటే, ప్రజలు హర్షిస్తే కీర్తి వస్తుంది అధ్యక్ష. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.